హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ నవరాత్రి పూజలు చేసే వారందరికీ కూడా చాలా సందేహాలు అయితే ఉంటున్నాయండి. నన్ను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలామంది కామెంట్స్లో అడిగారు. అందరికీ కూడా నేను మ్యాక్సిమం, నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా స్కిప్ చేయకుండా అందరి కామెంట్స్కి రిప్లై అయితే ఇచ్చానండి. ఒకవేళ ఎవరిదైనా స్కిప్ చేసి ఉంటే అది మేబీ నేను కావాలని స్కిప్ చేసి ఉండను. అయితే ఈ వీడియోలో నేను ఇంకా చాలామంది సందేహాలు అందరికీ కూడా ఉంటాయి, కొంతమంది కామెంట్ సెక్షన్లో అడగకపోవచ్చు. సో అందరికీ యూజ్ అవుతుంది అని ఈ వీడియోలో నేను అన్ని సందేహాలకు సమాధానాలు అయితే చెప్పానండి. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా, వీడియో కూడా పూర్తిగా చూసి ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా నేనేమైనా మిస్ చేసి ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అయితే ఇస్తానండి. అయితే మొదటగా ఎక్కువగా అడిగేది ఏంటి అంటే, రెండు పూటలా స్నానం చేయాలా? ఉదయాన్నే మనము స్నానం చేసి పూజ చేస్తాము, అయితే సాయంత్రం కూడా మనము పూజ చేసే ముందు స్నానం అనేది చేయాలా కంపల్సరీగా అని అడుగుతున్నారండి. అయితే మనం మామూలుగా నిత్య పూజ అనేది చేస్తాం కదండి రోజు ఇంట్లో, అలాంటి టైంలో మనము సాయంత్రం పూట పూజ చేసే ముందు స్నానం చేయకపోయినా పర్వాలేదు, అంటే బాత్రూమ్కి వెళ్లకుండా ఉంటే స్నానం చేయకపోయినా కూడా పర్వాలేదు. ఒకవేళ బాత్రూమ్కి కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా రెండో పూట అయితే స్నానం చేయాలి అండి. అయితే నార్మల్గా కలశము అఖండ దీపము లేకుండా పూజ చేసేవాళ్ళు అయితే ఈ కేవలం ఇల్లు మాత్రం శుభ్రపరచుకొని మనము స్నానం చేయకపోయినా పర్వాలేదండి, బాత్రూమ్కి వెళ్లకుండా ఉంటే చాలు మనము సాయంత్రం పూట స్నానం చేయకుండా కేవలం అమ్మవారిని డైరెక్ట్గా మనం అమ్మవారికి పూజ అనేది చేయొచ్చు. కుంకుమార్చన కానీ సహస్రనామాలు కానీ ఏమైనా కూడా చేయొచ్చు. అయితే ఇంట్లో కలశం కానీ అఖండ దీపం కానీ పెట్టినట్లయితే తప్పకుండా ఉదయము సాయంత్రము మనము స్నానం అయితే చేయాలండి. ఈ 9 రోజులు కూడా, ఎక్కువ రోజులు ఏం కాదు కదండి. మనం కార్తీక మాసంలో అయితే రెండు పూటల కంపల్సరీగా చేస్తూ ఉంటాం కదా నెల రోజులు, ఇది కేవలం 9 రోజులే కదా. సో శ్రమ అనుకోకుండా భక్తితో మీరు కనుక ఇలా స్నానం చేసి శుభ్రంగా ఉండి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే బెడ్ మీద పడుకోవచ్చా అని అడుగుతున్నారండి. మీకు ఆరోగ్యం బాగోలేకపోతే మీరు బెడ్ మీద పడుకోవచ్చండి, కాకపోతే మన శాస్త్రాల ప్రకారం, మన పురాణాల ప్రకారం అయితే ఇలా 9 రోజులు కూడా అమ్మవారికి కలశం పెట్టి పూజ చేసేవాళ్ళు కింద పడుకుంటే, నేల మీద పడుకుంటే మంచిది అని చెప్తారండి. ఒకవేళ మీకు మీ హెల్త్ సహకరించకపోయినా లేదంటే మీకు కుదరకపోయినా, ఇప్పుడు పాలిచ్చే తల్లులు ఉంటారండి, సో వాళ్ళైనా అక్కడ కంపల్సరిగా బెడ్ మీద పడుకొని కంపల్సరిగా పాలు అనేది ఇస్తూ ఉంటారు కదా. సో మీ హెల్త్ పరంగా కానీ ఇంకా మీకు కుదరకపోతే మాత్రం మీరు బెడ్ మీద పడుకోవచ్చండి నిరభ్యంతరంగా, అదేమీ తప్పు కాదు. కుదిరితే నేల మీద పడుకుంటే ఇంకా మంచిది అంతే. ఇంకా కొంతమంది రెండు పూటలా షోడశోపచార పూజ చేయాలా అని అడుగుతున్నారండి. అయితే షోడశోపచార పూజ అంటే అమ్మవారికి మనం చేసే ఉపచారాలు అన్నమాట. అంటే అమ్మవారిని ఆవాహనం చేసుకొని ఆహ్వానించి ఆసనం వేసి మనం కాళ్ళు కడిగి చేతులు కడిగి అమ్మవారికి అభిషేకం అనేది చేసి వస్త్రం ఇచ్చి ఇలా అన్ని ఉపచారాలు ఉంటాయండి షోడశోపచార పూజ అంటే. అయితే ఈ పూజని ఉదయము సాయంత్రము రెండు పూటలా కూడా షోడశోపచార పూజ చేస్తే చాలా మంచిది. అయితే కుదరకపోతే ఉదయం పూట మాత్రం షోడశోపచార పూజ చేసి సాయంత్రం పూట పంచోపచార పూజ చేస్తే సరిపోతుందండి. ఇంకా కొంతమంది రెండు పూటల పూజ చేయాలా అని అడుగుతున్నారండి. అంటే నవరాత్రులు కదండి, అంటే రాత్రి సమయం సాయంత్రం సమయంలో తప్పకుండా అమ్మవారికి పూజ చేస్తే మంచిదండి. ఒకవేళ ఉదయం కుదరినట్లయితే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇంకే కారణం చేత అయినా మీకు ఉదయం కుదరినట్లయితే సాయంత్రం మాత్రం కంపల్సరిగా 6 నుంచి 7 లోపు ఎప్పుడైనా కూడా మీరు దీపారాధన చేసి అమ్మవారి శ్లోకాలు చదువుకుంటే మంచిదండి. కాకపోతే ఒకవేళ మీకు ఇలా ఒక పూట మాత్రమే చేయగలను అనుకున్న వాళ్ళైతే కలశము అఖండ దీపం పెట్టుకోకండి. మీరు కలశం కానీ అఖండ దీపం కానీ పెట్టినట్లయితే రెండు పూటలా తప్పకుండా స్నానం చేసి ఇల్లు శుభ్రంగా ఉంచుకొని మీరు కూడా శుభ్రంగా ఉండి అమ్మవారికి రెండు పూటలా షోడశోపచార పూజ అనేది చేయాలండి. కొంతమంది అడుగుతున్నారండి,
ఇప్పుడు విగ్రహానికైతే మనం రోజు ప్రతిరోజు కుంకుమతో పూజ చేస్తాం కదండి, కాబట్టి విగ్రహాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదండి. 9 రోజులు కూడా అలాగే ఉంచి అమ్మవారిని కుంకుమ పూజతో పూజించాలండి. ఎందుకు అంటే అమ్మవారు ఈ 9 రోజులు కూడా అక్కడే ఉంటారండి, మన పూజ గదిలో మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడే. ఒక్కసారి కూడా అమ్మవారిని కదపకూడదండి. అయితే పసుపు గౌరమ్మని చేస్తే అది పాడైపోతుంది కదా, పసుపు నీళ్ళతో తడిపి పెడతాం కదండి పసుపు గౌరమ్మని, 9 రోజులు ఉండదు కదా, కొద్దిగా బూజులాగా వస్తుంది కదా, ఏం కాదా అని అడుగుతున్నారండి. ఏమీ కాదండి, మనం ప్రతిరోజు కూడా ఆ గౌరమ్మని పసుపు గౌరమ్మని అలాగే ఉంచి 9 రోజులు కూడా మనం పూజ చేయాలండి. కొంచెం ఏమైనా ఫంగస్ లాగా వచ్చినా కూడా అదేమి తప్పైతే కాదండి. కాకపోతే అలా రాకుండా ఆ పసుపు ముద్దని కొంచెం ఎక్కువ తడి లేకుండా గట్టిగా చేసుకుంటే అలా ఫంగస్ కూడా ఏమీ రాదు. ఇంకా కొంతమంది ప్రతిరోజు తలస్నానం చేసి అమ్మవారిని పూజించాలా అని అడుగుతున్నారండి. అవసరం లేదండి, ఈ కాలంలో మనం ప్రతిరోజు కనుక తలస్నానం చేస్తే మనకి హెడ్ఏక్స్ అనేవి వస్తూ ఉంటాయి, కాబట్టి ప్రతిరోజు మనం తలస్నానం చేయక్కర్లేదండి. మొదటి రోజు మాత్రం కంపల్సరిగా తలస్నానం చేయండి. అలాగే మంగళ శుక్రవారాలు అమ్మవారికి ఎంతో ఎక్కువ ప్రాముఖ్యం కలిగి ఉంటాయి కదండి, మంగళ శుక్రవారాలు, అలాగే దుర్గాష్టమి రోజు, ఇలా దసరా రోజు, ఇలాంటి కొంచెం ఎక్కువ ప్రాముఖ్యంగా ఉన్న రోజులు మాత్రం తలస్నానం కుదిరితే చేయండి. లేదు అంటే మాత్రం మొదటి రోజు ఆఖరి రోజు చేసినా కూడా సరిపోతుంది. ఆఖరి రోజు అంటే మనం కలశం ఎప్పుడైతే కదుపుతామో ఆ రోజు, 9వ రోజు చేసినా సరిపోతుంది. ఇంకా మొదటి రోజు కలశం పెట్టడం కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు మొదలు పెట్టాలి అని అడుగుతున్నారండి. అయితే మొదటి రోజు కలశం పెట్టడం కుదరని వాళ్ళు చివరి 5 రోజులు కూడా కలశం అనేది పెట్టుకోవచ్చు అండి. కానీ మీరు కావాలి అనుకుంటే 2వ రోజు 3వ రోజు కూడా మీరు నార్మల్గా అమ్మవారికి కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు అండి కలశం పెట్టకుండా. తర్వాత నుంచి చివరి 5 రోజులు మీరు లెక్క పెట్టుకుని అప్పుడు కలశం పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు. లేదు లాస్ట్ 5 రోజులు కూడా కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం ఆఖరి 3 రోజులు చాలా ముఖ్యమండి. దుర్గాష్టమి ఇంకా మహర్నవమి ఇలా వస్తున్నాయి కదండి, ఆఖరి 3 రోజులు అవి చాలా ముఖ్యమైనవి. ఈ 3 రోజులు తప్పకుండా కలశం పెట్టుకొని మనం పూజ అయితే చేయాలండి. అంటే ఈ కలశం అనేది ఆనవాయితీ ఉన్నవారు పెట్టుకోవచ్చు అండి, ఆనవాయితీ లేనివారు తప్పకుండా పెట్టాలి అనే నియమం అయితే ఏమీ లేదు. అలాగే చాలామంది కూడా అమ్మవారికి ఏ ఫోటో పెట్టాలి, ఇలా పులి మీద ఉన్న అమ్మవారి ఫోటో పెట్టాలా, లేదు అంటే దుర్గా అమ్మవారి ఫోటో పెట్టాలా, లలిత అమ్మవారి ఫోటో పెట్టాలా అని అడుగుతున్నారండి. మీరు ఏ అమ్మవారి ఫోటో అయినా కూడా ఈ 9 నవదుర్గల్లో ఏ అమ్మవారి ఫోటో అయినా కూడా పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే ఈ సంవత్సరమే కొత్తగా తీసుకొని కూడా మీరు పూజ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇంట్లో ఉన్న లక్ష్మీ అమ్మవారి ఫోటోనే అమ్మవారిగా, దుర్గా అమ్మవారిగా భావించి కూడా మీరు పూజ చేసుకోవచ్చు. అలాగే చాలామంది అమ్మవారి పూజలో వాడిన కుంకుమను ఏం చేయాలి అని అడుగుతున్నారండి. అయితే 9 రోజులు కూడా ఈ కుంకుమని అలాగే ఉంచి మీరు 9వ రోజు కలశం ఎప్పుడైతే కదుపుతారో అప్పుడు ఆ కుంకుమని ఏదైనా ఒక బాక్స్లో తీసుకొని మీరు ప్రతిరోజు నుదుటను ధరించండి. అలాగే తలస్నానం చేసిన రోజు మీరు పుస్తలకు కూడా ఈ కుంకుమ పెట్టుకుంటే అమ్మవారు మనకి సకల సౌభాగ్యాలని ఇస్తారండి. 9 రోజులు ఇలా మనం అంటే ఒక కాయిన్ మీద అభిషేకం చేసి కుంకుమ పూజ చేస్తారు కదండి, ఆ కాయిన్ని కూడా పూజ గదిలోనే ఉంచుకుంటే చాలా మంచిది. లేదంటే మన ఇంట్లో బీర్వాలో కూడా దేవుడు పెట్టే చోటు ఉంటుంది కదా, అక్కడైనా కానీ పెట్టుకోవచ్చండి, చాలా మంచిది. అలాగే కొంతమంది పసుపు గణపతిని ప్రతిరోజు పెట్టాలా అని అడుగుతున్నారండి. అవసరం లేదు అండి, మీరు మొదటి రోజు పూజ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో అప్పుడు స్వామివారిని పెట్టి మనం హారతి ఇచ్చేసి స్వామివారిని కదిపేస్తాం కదండి. ఇంకా మనం 9 రోజుల వరకు మళ్ళీ వినాయకుడికి మొదటగా పూజ చేయక్కర్లేదు, మీరు కావాలి అనుకుంటే చేసుకోవచ్చు కానీ కంపల్సరీ ఏం కాదు. అయితే కలశం కదిపేసిన తర్వాత మనం 10వ రోజు దసరా రోజు మనం పూజ చేసేటప్పుడు మళ్ళీ గణపతికి పూజ అయితే చేయాలండి. స్వామివారికి కృతజ్ఞతాభావంతో ఆ రోజు పూజ చేయాలి. 9 రోజులు ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకున్నావు తండ్రి, చాలా కృతజ్ఞతలు అని చెప్పాలి.
అయితే కలశాన్ని మనము దసరా రోజు కదపాలి అని అనుకుంటున్నారండి చాలామంది. కానీ కాదండి, 9 రోజులు మనం ఉంచుతామండి. 9వ రోజు సాయంత్రం మనము, అంటే మహర్నవమి రోజు మనము కలశం అనేది కదపాలండి. దసరా రోజున నార్మల్గా మనం మళ్ళీ పూజ చేసుకొని నార్మల్గా ఎప్పట్లాగా పూజ చేసుకోవాలన్నమాట. అమ్మవారికి అన్ని రకములైన పిండి వంటలు పెట్టేసి పూజ చేసుకోవాలి. అయితే కొంతమంది దసరా రోజు వరకు కూడా నేను ఉంచుకోవాలనుకుంటున్నాను అని అంటున్నారండి. ఓకే అండి, దసరా రోజు వరకు కూడా ఉంచుకోవచ్చు. కానీ ఈ సంవత్సరం దసరా అనేది మంగళవారం రోజు వచ్చింది కాబట్టి ఆ రోజు కదపకూడదండి. తర్వాత రోజు 11వ రోజు మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని మీరు అప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ కలశాన్ని కదపొచ్చండి. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోలో ఇంకా నేను నాకు తెలిసి అందరి డౌట్స్ కూడా నేను క్లియర్ చేశానండి. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై అనేది ఇస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.